హాట్ చేశాను నువ్వు స్వీట్ చేస్తున్నావు. నేను ఎప్పుడు తీగానే ఆలోచిస్తా బాబు, నీలాగా ఆలోచిస్తున్నావు. శనగపిండి ఇది ఇంత వేస్తున్నా మూడు కప్పులతో వేసుకోవాలి. ఏ కొలత అయినా సరే మూడు కొలతలు. అందులో ఏం చేయాలంటే మనం ఇప్పుడు అరకప్పు పరిపిండి పోసుకోవాలి. చిటికెట్ ఉప్పు కొద్దిగా వేసుకో చాలు. ఇప్పుడు తర్వాత ఇందులో వాముంది చూడు, ఈ వాము వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో వెన్న వేసుకోవాలి. ఇప్పుడు ఈ మూడు కలిపి కాసిన నీళ్ళు పోసి పిండి కలుపు. ఫస్ట్ కలుపు కొంచెం. కాసిన నీళ్ళు కలిపి నీళ్ళు పోసుకో. రాదు ముద్దా, కాసిన నీళ్ళు పోసుకో, చెప్పింది విను. బై చాలు. ఇప్పుడు కలిపేసి ముద్ద బాగా తయారైందా చూసావు, చక్క పసుపు రంగులో వచ్చింది. ఇప్పుడు ఏం చేద్దామంటే కొమ్ములు చేయాలి. ఇప్పుడు పసుపు కొమ్ములు ఉంటాయి కదా సన్నగా, అలా చేయాలన్నమాట. ఓహో చక్కదండి, పెన్సిల్ లాగా సన్నగా. ఇప్పుడు కొంచెం అట్లా ఇట్లాగా పసుపు కొమ్ములాగా ముక్కలు చేసుకో. అది కొంచెం పెద్దవి ఉండాలి, మరీ చిన్నవి చేయబోకు. ఓకేనా? అది పర్లేదు, ఒకటి దాంట్లో అయితే ఇంకోటి చెయ్యి, కొంచెం పెద్ద పెద్ద చెయ్యి. అది చెయ్యి. ఓకేనా? అది అంతే, అలా చేసి ఇలా మొత్తం చేసేసే పిండి అంతా చేసినాక చెప్పు నాకు. అయిందా? అయ్యింది అయ్యింది. కుంభాలు కుంభాలు చేయమంటే వేస్తావు, పని చేయమంటే మాత్రం గంటలు గంటలు వేస్తావు. అయిందా? ఇప్పుడు ఏం చేయాలంటే మొత్తం చెక్క ఎత్తేసి దాంట్లో పోసి. చెక్క కూడా చెక్క అక్కర్లేదు, నేను ఎత్తి మీద వేస్తాను తర్వాత. అక్కడ పోయి ఆ మూకుడు తీసి అవతల పెట్టి వేరే గిన్నె ఒకటి తీసుకో. ఇవి వేసాం కదా, మనం ఏం చేస్తే బెల్లంతో పాకం తయారు చేసుకోవాలి. అందుకని కాలుతూ ఉంటుంది, తర్వాత మనం ఇలా కడిగి చేసుకుందాం. వెలిగించావా? కాసిన నీళ్ళు పోయి దాంట్లో కొద్దిగా, ఎక్కువ అక్కర్లేదు. చాలు 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 చాలు. ఇప్పుడు అందులో శాస్త్రానికి కొద్దిగా నెయ్యి, ఎక్కువ వేయకు, చాలా కొంచెం వేయి. ఇప్పుడు మనం బెల్లం వేసేసుకుందాం అందులో. ఆ బెల్లం ఉందే ముదురు పాకం కావాలి. ఓకే, ముదురు పాకం అయ్యేదాక దాన్ని పాకం పట్టాలి. ఈ లోపు ఇవి వేగిపోతాయి. అర్థమైందా? బెల్లం చక్కగా ముదురు పాకం అయిపోయింది. అవునవును. ఇప్పుడు ఇవి కూడా వేగిపోయినాయి గనక ఇవన్నీ తీసి ఆ పాకంలో వేయాలి. నేను వేయను. ఏ? ఎందుకంటే నేను బ్యాడ్ స్టూడెంట్. నేను బ్యాడ్ టీచర్నే. ఒక టీచర్ ఉంటాడు ఏంట, బ్యాడ్ స్టూడెంట్ అంట. స్టూడెంట్ పోయా, పోయి పాకం రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు నూనె పడకుండా జాగ్రత్తగా దాంట్లో వేస్తాయి. ఆ కొయ్యగా గరిటతో కలుపు కలుపు కొద్దిగా ఆ బెల్లం అంతా కలిసేటట్టు. మరి ఇరగకూడదు, ఇరగకుండా కలపాలి. అది బెల్లం పాకం, దాన్ని పట్టేయాలి బాగా. వెనకాల ఉంది కంచం తీసుకో, దాంట్లోకి తీసుకోవాలి. వేసాను ఇందులో. రెండు చేతులతో పట్టుకో, ఇంకో గుడ్డ తీసుకో. ఇప్పుడు ఏం చేస్తామంటే వాటిని పరువు చక్కగా అది విడది విడదీసి త్వరగా మళ్ళీ అది బెల్లం ఆరిందంటే కష్టం. గుడ్ గుడ్ వెరీ గుడ్. ఒకే చోట ఉండకూడదు, అంత బెల్లం ఉంటుంది అది. ఇప్పుడు అది పక్కన పెట్టి కొంచెం ఆరాలి. అది బెల్లం కొమ్ములు ఎలా తయారు చేయాలంటే మూడు వంతుల శనగపిండిలో అరకప్పు వరిపిండి, ఉప్పు, వాము, వెన్నె, నీళ్లు పోసి గట్టిగా కలుపుకొని ముద్దలాగా చేసుకొని తర్వాత కొమ్ములాగా చేసి నూనెలో కాల్చుకోవాలి. ఈలోపు ఒక గిన్నె పెట్టుకొని అందులో నీళ్లు, కొంచెం నెయ్యి వేసి బెల్లం వేసి ముదురు పాకం పట్టుకోవాలి. మనం తయారు చేసుకున్న కొమ్ముల్ని ఈ పాకంలో వేసుకొని బాగా కలిపి తీసి కాసేపు చల్లారిన తర్వాత పైనుంచి పుట్నాల పొడి, యాలకుల పొడి, వేయించిన నువ్వులు వేసుకుంటే బెల్లం కొమ్ములు రెడీ.